నమస్తే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడనే లేదు పశ్చిమ బెంగాల్లో మాత్రం అధికార తృణమూల్ కాంగ్రెస్కు బీజేపీకి మధ్య సరికొత్త సమరం జరుగుతోంది మమతా బెనర్జీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు చాలామంది బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు ఇప్పటికే కొంతమంది నేతలు కాషాయ కండువాలు కప్పేసుకున్నారు దీంతో సీఎం మమతా బెనర్జీకి ఈసారి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారనే ప్రచారం జరుగుతోంది అయితే మమతా గురించి తెలిసిన కొంతమంది విశ్లేషకులు మాత్రం ఆమెను ఓడించడం అంత ఈజీ కాదని చెబుతున్నారు ప్రశాంత్ కిషోర్ ను తమ పార్టీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా మమతా నియమించుకున్నారు ఇటు బీజేపీకి హోంమంత్రి అమిత్ షాయే అన్ని తానే వ్యవహరిస్తున్నారు ప్రతీ నెల కనీసం రెండు రోజుల పాటు బెంగాల్లోనే పర్యటిస్తున్నారు అటు జేపీ నడ్డా కూడా వరుసగా బెంగాల్ టూర్కు వెళ్తున్నారు ఇక బీజేపీ బెంగాల్ ఇన్ఛార్జ్ కైలాష్ విజయవర్కీయా అయితే తన మకాంను బెంగాల్కే మార్చుకున్నారు మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్గా పేరుగాంచిన సుబేందు అధికారిని బీజేపీలోకి చేర్చుకోవడంతో తృణమూల్ కాంగ్రెస్ ఒక్కసారిగా షాక్ కు గురైంది నందిగ్రామ్ ప్రాంతంలోని దాదాపు యాభై ఐదు నియోజకవర్గాల్లో సుబేందు అధికారి కుటుంబానికి పట్టుంది దీంతో బెంగాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి తృణమూల్పై బీజేపీ ఇక పైచేయి సాధించినట్లేనని కొంతమంది విశ్లేషకులు అంచనా వేశారు అయితే బీజేపీ వేసిన ఈ వ్యూహానికి విరుగుడుగా తృణమూల్ ఎన్నికల వ్యూహకర్త పీకే సైతం కౌంటర్ వ్యూహం రచించాడని అంటున్నారు నందిగ్రామం ప్రాంతాల్లోని దాదాపు యాభై ఐదు నియోజకవర్గాల్లో సుబేందు విస్తృతంగా ప్రచారం చేయకుండా అతని బ్లాక్ చేసేందుకు ఏకంగా మమతా బెనర్జీని ఆయనపై పోటీకి దింపాలనే ప్లాన్ వేశారనే ప్రచారం జరిగింది అన్నట్లుగానే సోమవారం నందిగ్రామ్ లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీకి దిగుతానని మమతా బెనర్జీ కూడా తేల్చి చెప్పారు అలాగే వీలైతే భవానీపూర్ నుంచి కూడా బరిలోకి దిగుతానని ఆమె ప్రకటించారు ప్రస్తుతం మమత జాదవ్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు నందిగ్రామ్ గడ్డపై ఎవరు ఉద్యమం చేశారో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని బహిరంగ సభలో మమత అక్కడి ప్రజలకు గుర్తు చేశారు బెంగాల్లో మమత అధికారంలోకి రావటానికి నందిగ్రామ్ ఉద్యమమే పునాది మా మాటి మనుష్ నినాదంతో ఆమె ప్రజలకు దక్కరయ్యారు కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి ముఖ్యమంత్రి అయ్యారు అందుకు మమతకు బాగా ఉపయోగపడిన నియోజకవర్గం నందిగ్రాం ఈ నియోజకవర్గం కేంద్రంగానే ఇటీవలే బీజేపీలో చేరిన సుభేందు అధికారి ప్రజా ఉద్యమాన్ని నిర్మించారు మమతాకు అండగా నిలిచారు ఆమెను విజయ తీరాల వైపు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు తృణమూల్ మొన్నటి వరకు కూడా ఆయనే నెంబర్ టూగా ఉండేవారు ఎప్పుడైతే మమతా తన రాజకీయ వారసత్వాన్ని మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి అప్పగించేందుకు సిద్ధమయ్యారో ఇక అప్పటి నుంచే సుబేంద్ క్రమంగా తృణమూల్కు దూరం జరుగుతూ వచ్చారు నిజానికి నందిగ్రాంతో పాటు మరో యాభై ఐదుకు పైగా నియోజకవర్గాల్లో సుబేందు అధికారికి పూర్తి స్థాయిలో పట్టుంది దీంతో రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి బీజేపీ సులువుగానే గెలిచే అవకాశాలున్నాయని అంతా భావించారు దీన్ని పసిగట్టిన తృణమూల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీఎం మమతాను నందిగ్రాం నుంచి కూడా బరిలోకి దిగాలని కోరినట్లు చెబుతున్నారు ఇలా చేయడం ద్వారా సుబేంద్ అధికారి తన నియోజకవర్గం దాటి మిగిలిన నియోజకవర్గాలపై దృష్టిని నిలపలేరని ఇది తమకు లాభిస్తుందని తృణమూల్ నేతలు చెబుతున్నారు రాబోయే ఎన్నికల్లో మమతా బెనర్జీ రెండు లేక మూడు నియోజకవర్గాల నుంచి పోటీలో ఉంటారనే ప్రచారం కూడా జరుగుతుంది మమతా వేసిన ఈ వ్యూహం ఎంతవరకు లాభిస్తుందో తెలియాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ